శ్రావ్యా, 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 నువ్వు వెళ్ళిపోకు. శ్రావ్యా, శ్రావ్యా, స్టాప్, హెల్ప్ మీ. జైల్లో నిద్రపోతున్న విజయ్ గట్టిగా కలవరిస్తూ ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. ఏంటి బాబు, మళ్ళీ అదే కళ, పడుకో, ఊరికే ఎదవగోలా. విసుక్కుంటున్నాడు 45 ఏళ్ల గురవయ్య. జైల్లో విజయ్ సాటి ఖైదీ. ఆస్తి గొడవల్లో వాళ్ల ఊరి వాణ్ణి అనుకోకుండా తంతే వాడు రాయికి గుద్దుకుని చనిపోతే జైల్లోకి వచ్చి పడ్డాడు గురవయ్య. 26 ఏళ్ల విజయ్ జైలుకొచ్చిన కారణం విధి అతన్ని తంతే అతను గర్ల్ ఫ్రెండ్ బారిన పడి జైలుకి చేరాడు. ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే కాస్త వెనక్కి పోవాలి. అవి అరవింద సమేత వీరరాఘవ థియేటర్లలో నడుస్తున్న రోజులు. స్వతహాగా సినిమా ఫ్యాన్ అయిన విజయ్ ప్రతి వీకెండ్ ఒక సినిమాకి వెళ్లే ఉద్యమంలో భాగంగా ఆ శనివారం కూడా సెకండ్ షో సినిమాకి వెళ్లాడు. స్క్రీన్ మీద ఎన్టీఆర్ విశ్వరూపం చూపిస్తున్నాడు. మల్టీప్లెక్స్ కావడం వల్ల అందరూ నిశ్శబ్దంగా చూస్తున్నారు. ఇలాంటి సినిమాని సింగిల్ స్క్రీన్లో చూడాలి కదా అనుకుంటూ సినిమాని చూస్తున్నాడు విజయ్. సహజంగా తన ఫ్రెండ్స్తో వెళ్తాడు. కానీ ఆ రోజు ఒక్కటే టికెట్ దొరకడంతో ఎలాంటి మొహమాటం లేకుండా ఒక్కడే సినిమాకి వచ్చాడు విజయ్. అంటే అర్థమైంది కదా సినిమా పిచ్చి ఏ లెవెల్లో ఉందో. సినిమాలో ఫస్ట్ ఫైట్ అయిపోయింది. ఎన్టీఆర్ నాన్న శవాన్ని తీసుకుని ఇంటికి వెళ్తున్నాడు. పర్ఫార్మెన్స్ పేకాడేస్తున్నాడు. ఇంతలో ఎక్స్క్యూజ్ మీ, జీటెన్? హా, జీటెన్? ఇది నా సీట్. నో, ఇది G9. G9 అది. మొబైల్లో లైట్ వేస్ చూశాడు విజయ్. నిజమే, G10లోనే కూర్చున్నాడు. సారీ చెప్పి లేచి పక్క సీటుకి షిఫ్ట్ అయ్యాడు. ఓ సారీ అండి, చీకట్లో. యా, దట్స్ ఫైన్. శ్రావ్య తన ఫ్రెండ్తో సినిమాకొచ్చింది. ఇంటర్వెల్లో విజయ్ వాళ్ళిద్దరికీ కూడా కూల్ డ్రింక్స్ తీసుకొచ్చాడు. మల్టీప్లెక్స్లో తనకే కాకుండా ఇంకో ఇద్దరికి కూడా కూల్ డ్రింక్స్ కొన్నాడంటే విజయ్ శాలరీ మీద మీకు అవగాహన వచ్చి ఉంటుంది కదా. ఇప్పుడు విజయ్ ఎలా ఉంటాడో కూడా ఒక ఐడియా కోసం. 5'9" హైటు, చామన ఛాయ, ఎత్తుకు తగిన బరువు, సాఫ్టీ సిల్క్ హెయిర్, పొడుగైన ముక్కు. ఆహా, అసలు ఇదంతా కాదు, మీకు సినిమా భాషలోనే చెప్తా. చూడడానికి కొంచెం హీరో నిఖిల్ సిద్ధార్థలా ఉంటాడు విజయ్. ఇప్పుడు ఓకే కదా? ఆ ఊహల్లో అలాగే ఉండండి. మన కథలో ముఖ్య పాత్ర అయిన శ్రావ్య ఎలా ఉంటుందో చెప్తా అన్నట్టు థియేటర్లో విజయ్ పక్కన కూర్చొని ఉన్న ఆ అమ్మాయి శ్రావ్య అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా. సో శ్రావ్య ఎత్తు, బరువు మళ్ళీ లిస్ట్ ఎందుకులే గాని, తను బిగ్ బాస్ సీజన్2లో భాను గుర్తుందా మీకు? తనలా ఉంటుంది మన శ్రావ్య. ఇక కథలోకి వెళ్దాం. అయ్యో, ఎందుకండి? We don't need all these. Please, I insist. ఫ్రెండ్ అనుకోండి. మొహమాట పడుతూనే విజయ్ తెచ్చిన కూల్ డ్రింక్స్ తీసుకున్నారు శ్రావ్య, తన ఫ్రెండ్. సినిమా అయిపోయింది. విజయ్కి బాగా నచ్చింది. అదే సాటిస్ఫైడ్ ఫేస్తో లేచి శ్రావ్య వాళ్ల వైపు పలకరింపుగా ఒక నవ్వు నవ్వి బయలుదేరాడు. పార్కింగ్లో తన కార్ ఎక్కేటప్పుడు గమనించాడు. తన కార్కి ఎదురుగా ఉన్న బైక్ని చూశాడు విజయ్. అది స్టార్ట్ అవ్వక ఇద్దరు అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు. కొంచెం క్లియర్గా గమనిస్తే వాళ్ళు విజయ్ సీటు పక్కన కూర్చున్న వాళ్లే. అసలే ఒంటరి, ఆ పైన వయసులో ఉన్నాడు. హీరో అవ్వడానికి అవకాశం కూడా దొరికింది, ఇక వదులుతాడా? ఏమైందండి? ఏ, హాయ్, మీరా? ఏమో తెలీదు, బైక్ స్టార్ట్ అవ్వడం లేదు. ఏది, నన్ను చూడనివ్వండి. విజయ్ కూడా రకరకాలుగా బైక్ని స్టార్ట్ చేయడానికి ట్రై చేశాడు. అది స్టార్ట్ కాలేదు. ఏదో పెద్ద ప్రాబ్లం అయి ఉంటుంది. మీరు ఉండేది ఎక్కడ? యూసఫ్ కూడా. సరే, నాతో రండి, ఐ డ్రాప్ యూ. నేను మాదాపూర్ వెళ్తున్నా, మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోతాం. నో నో, థ్యాంక్ యూ, విల్ గో ఇన్ ఎ క్యాబ్, దట్స్ ఫైన్. నా కార్ క్యాబే అనుకోండి. ప్లీజ్ రండి, ఈ టైంలో క్యాబ్ కూడా కష్టమే. శ్రావ్య తన ఫ్రెండ్ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని సరే అని విజయ్తో రావడానికి రెడీ అయ్యారు. రండి, ప్లీజ్ కమ్. బైక్ రేపు మెకానిక్ తో వచ్చి తీసుకెళ్తున్నాను. మీకేం ఇబ్బంది లేదుగా? భలేవారే. అలా విజయ్కి శ్రావ్యకి పరిచయం ప్లస్ స్నేహం ఒకనొక అర్ధరాత్రి మొదలైంది. ఆ తర్వాత ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకోవటం, వీకెండ్లలో కలుసుకోవడం, పార్టీలకి సినిమాలకి వెళ్లడం. శ్రావ్య, విజయ్లు చాలా దగ్గరయ్యారు. విజయ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. శ్రావ్య ఒక ప్రైవేట్ కంపెనీలో CMDకి PAగా పనిచేస్తూ టీవీ యాంకర్గానో సినిమాల్లోనో చేయాలని ట్రై చేస్తూ ఉంది. శ్రావ్య తన పట్ల సీరియస్గా లేదని తెలిసినా విజయ్ మాత్రం శ్రావ్యని ప్రేమించడం మొదలుపెట్టాడు. విజయ్,
నాకు ఈ లవ్ మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు, నమ్మకం అంతకంటే లేదు. నేను లైఫ్ లో చాలా అచీవ్ చేయాలి. నువ్వు లవ్ అని సీరియస్ అయితే ముందే చెప్పు. లెట్స్ స్టాప్ మీటింగ్. అయ్యో నో, ఐ లైక్ యూ. నీకు ఇష్టం లేకపోతే చల్, నో ప్రెషర్. మనం మామూలుగానే ఉండొచ్చు. వి కెన్ హావ్ గుడ్ టైం. యా డెఫినెట్ గా. ఒకే ఒక్క లైఫ్, కాంప్లికేట్ చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఎస్ ఎస్. సరే గానీ ఈ వీకెండ్ ఫ్రెండ్స్ తో గోవా పోతున్నాం, వస్తావా? గోవానా? వావ్. ఏంటి అంత ఎక్సైట్ అయ్యావు? గోవా ఇప్పుడు వెళ్ళలేదా? లేదు, బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు గో. ఐ డెఫినెట్లీ జాయిన్. బట్ నీ ఫ్రెండ్స్ తో అంటున్నా, పర్లేదా? రిలాక్స్, అందరూ చాలా కూల్. నువ్వు కూడా నీ ఫ్రెండ్ ఎవరన్నా జాయిన్ అవుతే అమ్మను, కలిసి వెళ్దాం. డన్ అయితే. గాయత్రిని అడుగుతా, వస్తుందేమో. విజయ్, శ్రావ్య ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ కలిసి గోవాకి వెళ్లారు. చాలా ఎంజాయ్ చేశారు. ఆ ట్రిప్ లో విజయ్, శ్రావ్య ఇంకాస్త దగ్గరయ్యారు. ప్రేమ అనే మాట లేకుండా ఇద్దరం డేట్ చేసుకుందాం, లెట్ సీ హౌ ఇట్ గోస్ అనుకున్నారు. ఇప్పుడు లైఫ్ లో ఇంకా ఎక్సైట్మెంట్ మొదలైంది విజయ్కి. ప్రతిరోజు హ్యాపెనింగ్ గా చేసుకుంటున్నారు వాళ్ళు లైఫ్ ని. కొన్ని వారాల తర్వాత, విజయ్ లెట్ గో సమ్వేర్ కదా మన ఇద్దరమే. ఓ ఎస్, ఎప్పుడు ఎక్కడికో చెప్పు, నేను చూసుకుంటా. బెంగళూరు వెళ్దామా? డన్. బెంగళూరు వెళ్ళి అక్కడ నుంచి గోకర్ణ బీచ్ వెళ్దాం, టూ కూడా ఉంటది. ఈ వీకెండ్ ఓకేనా? ఎస్, నేను చూసుకుంటా. అది లాస్ట్ ట్రిప్ అవుతుందని విజయ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. బెంగళూరు ట్రిప్ కి బయలుదేరే రోజు ఎయిర్పోర్ట్ లో, ఐ డోంట్ నో, మేరే బ్యాగ్ మే కైసే ఆయా? స్టెప్ అసైడ్ అండ్ ఫాలో అస్. బట్ సర్, అదేంటి నా బ్యాగ్ లోకి ఎలా వచ్చింది నాకు తెలీదు. ఆప్ మేరే సాత్ ఆయే సబ్ పతా చల్ జాయేగా. విజయ్ బ్యాగ్ లో 500 grams కొకైన్ దొరికింది. ఎయిర్పోర్ట్ పోలీసులు విజయ్ ని అరెస్ట్ చేశారు. విజయ్ ఎంత అరిచిగి పెట్టినా అతన్ని పట్టించుకోలేదు. అసలు ఎలా జరిగింది ఇది? విజయ్ బ్యాగ్ లోకి ఆ ప్యాకెట్ ఎలా వచ్చింది? తను దొరికిపోయాడు. నువ్వు కంగారు పడకు, అతని దగ్గర నీకు సంబంధించినవి ఏమైనా ఉన్నాయా? ఏమో ఫోటోస్ ఉండొచ్చు అనుకుంటా. పర్లేదు, ఇంకా అంతే, ఇంకేం లేవు. సరే, నువ్వేమీ జరగనట్టు ఉండు, నేను చూసుకుంటా. హా అన్నట్టు నువ్వు ఆ పాకెట్ బ్యాగ్ లో పెట్టడం ఎవరు చూడలేదు కదా? లేదు, ఎవరు చూడలేదు, వాష్రూమ్ లో చేశాను ఇదంతా. ఈ నంబర్ మీకు తప్ప ఇంకెవరికి తెలియదు. విజయ్ దగ్గర ఉన్న నెంబర్ ఫేక్ డాక్యుమెంట్స్ తో చేసింది. గుడ్, 2 రోజుల తర్వాత కాల్ చేస్తా. ఆ విధంగా విజయ్ ని ఇరిగించింది శ్రావ్య. డబ్బుల కోసం ఇలా అబ్బాయిల్ని వాడి డ్రగ్స్ సప్లై చేస్తూ ఉంటుంది శ్రావ్య. ఈసారి విజయ్ దొరికాడు. విజయ్ బ్యాగ్ లో జాగ్రత్తగా ఒక లేయర్ ని కోసి అందులో పెట్టిందా ప్యాకెట్, అయినా దొరికిపోయాడు. శ్రావ్య లేడీస్ లైన్లో ఉండేసరికి తన చెక్ఇన్ స్మూత్ గా జరిగిపోయింది. ఏమీ తెలియనట్టు విజయ్ వైపు కూడా చూడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది శ్రావ్య. గత 3 నెలలుగా జైల్లో ఉన్నాడు విజయ్. విజయ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు అతని అమాయకుడని ప్రూవ్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మన దగ్గర కోర్టు కేసుల సంగతి మీకు కూడా తెలిసిందేగా. విజయ్ బాబు, నిన్ను చూస్తుంటే జాలేస్తుందయ్యా. ఏం చేయమంటావు బాబాయ్, గ్రహచారం ఎక్కడో తన్నింది నన్ను. నువ్వు ఆ పిల్లను ఊరికి వదలకూడదు, ఏదో ఒకటి చేయాలా. ముందు ఇక్కడి నుంచి బయటపడి ఖచ్చితంగా చేస్తాం. ఈ మధ్య ఆడపిల్లలు మరీ బరి తెగించారు బాబు. అలా ఏం లేదులే బాబాయ్, అందరినీ ఒకటే మాటతో తెలిసలేం. అయినా బుద్ధి అలాంటిది అయితే ఆడేంటి మగేంటి. అంతేలే బాబు, నువ్వేమనుకోనంటే నీకు ప్లాన్ చెప్తా. మట్టి పనిచేసే గురవయ్య బుర్రలో మాత్రం పాతరసం ఉందని అర్థమైంది విజయ్కి. అతని ప్లాన్ విన్నాక అదే చేయాలని నిశ్చయించుకున్నాడు. మరో 1 సంవత్సరం గడిచాక అన్ని రకాలుగా ఎంక్వైరీ చేసి విజయ్ నిర్దోషి అని తేల్చారు పోలీసులు. అతన్ని విడిచిపెట్టారు. బయటికి రాగానే ముందు శ్రావ్య మీదున్న అనుమానం నిజమో కాదు అని నిర్ధారించుకున్నాడు విజయ్. తనకు సంబంధించిన అన్ని వివరాలు సంపాదించాడు. విజయ్ శ్రావ్య మీద రివెంజ్ తీర్చుకుందామని డిసైడ్ అయ్యాడు. తన పాత నెంబర్కి కాల్ చేస్తే నెంబర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తోంది. తన ఫేస్బుక్ అకౌంట్ లో మెసేజ్లు పెట్టాడు విజయ్. హాయ్ శ్రావ్య, నేను ఇన్ని రోజులు కాంటాక్ట్ చేయనందుకు ఐఎమ్ సో సారీ. ఏం జరిగిందో తెలిస్తే నువ్వు షాక్ అవుతావు, నిన్ను కలవాలి, కాల్ మీ. ఇది చూసి శ్రావ్య రిలాక్స్ అయింది. విజయ్కి ఏమీ తెలియదన్నమాట అని ఫిక్స్ అయ్యి వేరే నెంబర్ నుంచి విజయ్కి ఫోన్ చేసింది. హలో విజయ్. శ్రావ్య నువ్వేనా? అసలు ఏమైపోయావు విజయ్, ఎన్ని రోజులు నీకోసం ఎదురు చూశానో తెలుసా?
ఐఎమ్ రియలీ సారీ, నిన్న నా ఎయిర్పోర్ట్ లో వదిలేసి వెళ్ళిపోయినందుకు సారీ బేబీ. చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, మనం కలిసినప్పుడు చెప్తా. ఈరోజు నైట్ కలుద్దామా? సేమ్ పబ్? ష్యూర్, కాంట్ వెయిట్ టు సీ యు. విజయ్కి ఏమీ తెలియదని, ఇంకొన్ని రోజులు అతనితో టైం స్పెండ్ చేసి మళ్లీ అతన్ని వాడుకోవచ్చని అనుకుంది శ్రావ్య. ఏరా, అంతా సెట్టా? పోలీసులు చెప్పారుగా మీ బావ క్రైమ్ బ్రాంచ్ ఎస్పీ, ఆయన చెప్పావుగా మెయిన్ గా. గుడ్, అడ్రస్ నీకు షేర్ చేస్తా, పంపించేసి. ఆ రోజు రాత్రి వాళ్లు తరచుగా వెళ్లే పబ్కి చాలా అందంగా సెక్సీగా తయారై వచ్చింది శ్రావ్య. విజయ్ని చూడగానే, బేబీ ఐ మిస్డ్ యు బేబీ, అసలు ఏం జరిగింది, ఎంత చిక్కిపోయావు తెలుసా? లోపల 10 బూతులు తిట్టుకున్నాడు విజయ్. జరిగిందంతా చెప్పాడు. శ్రావ్య అతన్ని పట్టుకుని హత్తుకుని రకరకాలుగా ఓదారుస్తోంది. కాసేపటికి తేరుకుని ఇద్దరు డ్రింక్స్ తాగుతూ మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో, బేబీ వాష్రూమ్ కెళ్ళొస్తా? ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నాడు విజయ్. తనతో పాటు తీసుకొచ్చిన కొకైన్ ప్యాకెట్ ని శ్రావ్య బ్యాగ్ లో వేసి మళ్లీ కామ్ గా డ్రింక్ తాగుతూ కూర్చున్నాడు. పబ్ అంతా చీకటిగా ఉండటం వల్ల ఎవరు ఏం చేస్తున్నారో కనిపించడం లేదు. వెనక్కి వచ్చిన శ్రావ్య తన నటన కంటిన్యూ చేస్తుంది. ఒక 10 నిమిషాల తర్వాత పోలీసులు ఆ పబ్కి వచ్చి సడన్ గా రైడ్ చేసి అందరి బ్యాగులు చెక్ చేసి శ్రావ్యని పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. శ్రావ్య అరుస్తూ ఏడుస్తూ వెళ్తోంది. పోలీసులు నిర్దాక్షిణ్యంగా లాక్కెళ్తున్నారు తన్ని. విజయ్ రిలాక్స్డ్గా కూర్చొని తన డ్రింక్ తాగుతూ ఆ సీన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. శ్రావ్య వెనక్కి తిరిగి విజయ్ వైపు చూసింది. విజయ్ నవ్వుతూ ఓ ఫ్లయింగ్ కిస్ ఇచ్చి చేతులూపుతూ శ్రావ్యకి బాయ్ చెప్పాడు. శ్రావ్య మొహంలో రంగులు మారాయి. ఆ క్షణంలో శ్రావ్యకి మొత్తం అర్థమైంది. చాలా రిలాక్స్డ్గా తన డ్రింక్ పూర్తి చేసుకుని బయటకొచ్చి విజయ్ తన కారు స్టార్ట్ చేస్తుండగా ఒక అందమైన అమ్మాయి తన బైక్ స్టార్ట్ అవ్వక ఇబ్బంది పడటం కనిపించింది. కానీ ఈసారి అన్నీ మూసుకొని కారు స్టార్ట్ చేసి రయ్యమని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విజయ్.